మనది కూడా విజయవాడ అన్న ఆ లబ్బిపేట దగ్గర మన ఇల్లు ఉంది కదా అన్న దాని ఎదురుగా అన్న మన ఇల్లు అమ్మ కూడా నాకు చాలా బాగా తెలుసా ఒకరోజు అమ్మ నేను మన ఇంటి ముందు నుంచి వెళ్తుంటే వారు ఎదవైలా రా అంటే అమ్మా అన్నాను 2000 రూపాయలు చేతిలో పెట్టి నాకు ఇలా కనిపించు పని లేకుండా నువ్వు ఊరెళ్ళి నువ్వు నా కొడుకు అంత గొప్పవాడు కా అంటే ఇలా వచ్చేసానన్న అలాంటి అమ్మ ఈరోజు ఇంత మంది ఉన్నారు మీలో ఒక్క రైలా షాప్ కి మా అమ్మ పేరు పెట్టుకున్న అర్రా దా తమ్ముడు తమ్మి అన్న నీ పేరేంది బాలరాజ్ అన్న బాలరాజు నా తమ్ముడు తమ్మి అన్న నువ్వు షాప్ పెట్టుకో అలాగే అన్న అమ్మ పేరు మీ షాప్ పెట్టిన కనీసం బోణి చేయకుండా వెళ్ళిపోతున్నా పోలారం ఎంత మాల్దేమన్నా నీ లెవెల్ తగ్గ బోణి చేయన్న నా లెవెల్ కు తగ్గ బోణి ఆ పైసలు మొత్తం ఇచ్చారా అన్న ఇచ్చారా పండగ చేసుకుంటా లక్ష్మి నీకు ఏ రంగులో కావాలి చుడిదారు ఇదేదో బాగున్నట్టు ఇక్కడ నేను ఇది మీ చున్నీ అనుకోలేదండి నాది కాకపోతే నేను ఎందుకు వేసుకుంటాను అది నాకు అర్థం కాలేదండి ఓహో అలాగా కావాలని షాప్ లోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుప్పట్ట పట్టుకుని లాగావు అవునా అయ్యో దేవుడా నిజంగా నేను కావాలని లాగలేదండి నిజంగానండి మిమ్మల్ని కొట్టండి అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా లేదు సార్ వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు వీళ్ళని ఊరికే వదిలేకూడదు